ఓం శ్రీ మాత్రే నమః అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అమ్మవారి దేవాలయం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీ వారాహి ప్రత్యంగిర సమేత శర్వేశ్వర టెంపుల్ కొత్తపేటలో ఉందండి హైదరాబాద్లో కొత్తపేట రామకృష్ణాపురం కాలనీ రోడ్ నంబర్ 1లో ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ రోడ్ నంబర్ 1లో ఉందండి ఈ యొక్క టెంపుల్ అతిశక్తివంతమైన టెంపుల్ అండి ఇది అతిశక్తివంతమైన గుడి మహా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు పూజలు జరుగుతున్నాయండి 3వ తారీఖు 7వ నెల 2023న ఈ యొక్క హోమంలో మీరు పాల్గొనాలనుకుంటే మాత్రం ఈ యొక్క మేడం గారికి కాల్ చేసి మాట్లాడండి ఈ స్క్రీన్ పైన కనపడుతున్న మీకు నంబర్ ఇస్తున్నానండి స్క్రీన్ పైన ఈ యొక్క నంబర్కి కాల్ చేసి మాట్లాడండి నంబర్ వచ్చేసి 9848994444 హోమం జరిపించుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే శత్రుబాధ తొలగిపోతుందండి శుద్ర ప్రయోగాల ద్వారా మీరు ఏదైనా బాధపడుతున్నట్లయితే కూడా అది కూడా తొలగిపోతుందండి కోరిన కోరికలన్నీ కూడా తీర్చే చల్లని తల్లండి శ్రీ వారాహి అమ్మ మీకు ఎలాంటి బాధలున్నా కానీ తొలగించేస్తుందండి శ్రీ వారాహిదేవి అన్నపానీయాలకు లోటు ఉండనివ్వదండి శ్రీ వారాహిదేవి భూతగాదాలున్నా కానీ భూమికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా కానీ కేసులున్నా కానీ కోర్టు కేసులున్నా కానీ పోలీస్ కేసులున్నా కానీ సమస్య ఎలాంటిదైనా సరే అండి తొలగించేస్తుంది శ్రీ వారాహిదేవి అంత శక్తివంతమైన దేవత అండి శ్రీ వారాహిదేవి సమస్య ఎలాంటిదైనా కానీ ఆ సమస్య అనేదే లేకుండా చేసేస్తుంది వారాహి తల్లి ఈ యొక్క టెంపుల్ చాలా శక్తివంతమైన టెంపుల్ అండి నేను ఒక 8 నుంచి 9 నెలలు అవుతుందండి దగ్గర దగ్గర ఈ యొక్క అమ్మవారిని నమ్ముకొని ఈ యొక్క టెంపుల్కి కూడా నేను వెళ్ళబట్టి ఈ యొక్క టెంపుల్ది మీకు గూగుల్ లొకేషన్ కూడా ఉంటుందండి గూగుల్లో గూగుల్ మ్యాప్లో మీరు శ్రీ వారాహి ప్రత్యంగిర సమేత శర్వేశ్వర టెంపుల్ అని ఒకటి కొత్తపేట ఆర్కేపురం కాలనీ ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ రోడ్ నంబర్ 1 అని చెప్పి మీరు లొకేషన్లో మీరు గూగుల్ మ్యాప్లో చూస్తే సర్చ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్లో డైరెక్ట్ లొకేషన్ కూడా ఉంటుందండి గుడి వరకు కూడా తీసుకెళ్తుంది ఈ యొక్క గుడి టైమింగ్స్ వచ్చేసండి పొద్దున 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 నుంచి 8:30 వరకు ఉంటుందండి రాత్రి సాయంత్రం 5 గంటల నుంచి 8 నుంచి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది ఇక్కడ హోమం చేయించుకోవాలనుకునేవారు ముందుగా కాల్ చేసి మాట్లాడండి ఇంకో విషయం ఏంటంటే హోమం చేయించుకునే వారు వచ్చేసి ఉపవాసమే ఉండాలండి మాక్సిమం ఉపవాసం ఉండి హోమంలో పాల్గొనాలి బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళైతే మాత్రం మేడం గారిని మాట్లాడి మేడం గారితో మాట్లాడి మరి ఏం తినొచ్చు ఎన్ని గంటల ముందు తినొచ్చు అనేది కూడా మాట్లాడుకోండి హోమం చేయించుకునే వారి ఎంబడి వెళ్ళే వాళ్ళు కూడా నాన్ వెజ్ తినకుండా వెళ్ళండి ప్లీజ్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ